بسم الله الرحمن الرحيم. إن الحمد لله نحمده صلي على رسوله الكريم أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وقال الله تعالى في القرآن المجيد يا أيها الذين آمنوا إذا نودي للصلاة من يوم الجمعة فاسعوا إلى ذكر الله وذروا البيع ذلكم خير لكم إن كنتم تعلمون صدق الله العظيم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు మనందరి పాలకుడు పోషకుడు సర్వలోక సృష్టి ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమునులారా, సిసిసి టీవీను వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా నేను ఇస్లామీయ పద్ధతిలో శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు వల్ల మనందరిపై శాంతి శుభాలను కురిపించునుగాక, ఆమీన్. మహాశైలారా, మనము గత ఎపిసోడ్లో బిడ్డల యొక్క శిక్షణ ఏ విధంగా ఉండాలి ఈ విషయాన్ని గురించి మనము చెప్పుకుంటున్నాము. ఇన్షా అల్లాహ్, దైవం తెలిస్తే ఈ ఎపిసోడ్లో కూడా మరికొన్ని అంశాలు నేను మీ ముందు ప్రస్తావించడానికి ప్రయత్నం చేస్తాను. మరి మనము గత ఎపిసోడ్లో తెలుసుకున్నాము, బిడ్డలు అనేది దైవం యొక్క కారుణ్యము, ఆయన అనుగ్రహము. కాబట్టి వాళ్ళను చిన్నతనం నుండి కూడా మనం సరైనటువంటి తర్పిదని ఇవ్వాలి. అందునిమిత్తమే దైవము తన ప్రవక్తను, తన గ్రంథాన్ని మనకు పంపించడం జరిగింది. మనము దైవ ప్రవక్త యొక్క ప్రవచనాలు మరియు దైవ గ్రంథం యొక్క నీడలో కొన్ని విషయాలు మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో సృష్టి ప్రభు సంతానం కోసం ఒక ప్రార్థన మనకు నేర్పడం జరిగింది. ఏమైనా నేర్పుతున్నాడు అంటే, రబ్బీ హబ్లీ మిన సాలిహీన్, ఎవరైనా సంతానం లేనట్లయితే, సంతానం ఎప్పుడైతే వివాహం జరుగుతుందో మహాశైలారా, వెంటనే ఆ దంపతులకు సంతానం కోసం వాళ్ళు వేచి ఉండడము అత్యంత సహజమైనటువంటి విషయం. ఈ విధంగా వాళ్ళు సంతానం కోసం చూస్తున్నప్పుడు మహాశైలారా ఒక మంచి ప్రార్థనను దైవం మనకు నేర్పాడు. అదేమిటంటే, రబ్బీ హబ్లీ మిన సాలిహీన్, ఓ దైవమా నాకు మంచి శీలవంతుడైనటువంటి బిడ్డను ప్రసాదించు. ఆడబిడ్డ కానివ్వండి, మగబిడ్డ కానివ్వండి, శీలవంతుడైనటువంటి బిడ్డను ప్రసాదించు, మంచి క్యారెక్టర్ గల బిడ్డను ప్రసాదించు అని చెప్పేసి ముందుగా దైవాన్ని ప్రార్థించమని దైవం ఇక్కడ బోధిస్తున్నాడు. ఇంకా చెప్తున్నాడు, రబ్బీ హబ్లీ మిల్లదున్ ఒక జుర్రియతున్ తయ్యిబా, ఇంకా ఒక మంచి సంతానాన్ని, నలుగురికి మంచి చేసే సంతానాన్ని దైవమా నాకు ప్రసాదించు అని చెప్పేసి ఈ ప్రార్థనని మీరు చేయండి అని చెప్పేసి ఇంకా చెప్తున్నాడు. ఇంకా రబ్బి జాలిని ముఖిమ సలాత వమిన్ జురియతి రబ్బనా ఒక కబ్బల్ దువా, ఈ ప్రార్థన కూడా మీరు చేయండి అంటున్నాడు. అంటే, ఓ దేవమా నాకు ఎలాంటి సంతానం కావాలి అంటే, వాళ్ళు ప్రార్థనను స్థాపించే వాళ్ళే ఉండాలి, దైవం గురించి బోధించే వాళ్ళే ఉండాలి, దైవభీతితో కూడినటువంటి వాళ్ళే ఉండాలి, ఇటువంటి సంతానాన్ని మాకు ప్రసాదించు అని చెప్పేసి ఈ విధంగా మీరు ప్రార్థించండి అని దైవం చెప్తున్నాడు. చూడండి, ఎక్కడి నుండి మొదలు పెడుతున్నాడు, మంచి భార్యను ముందుంచుకోమంటున్నాడు. ఆ తర్వాత మీరు భార్యతో కలిసే సమయంలో మరి దైవాన్ని శరణం వేడుకోండి అన్న ఒక ప్రార్థన మనకు నేర్పడం జరిగింది. ఆ తర్వాత కలిసిన తర్వాత మీ చేతిలో ఏమి కూడా ఉండదు, బిడ్డ పుట్టాలా పుడతాడా లేదనేది మీ చేతిలో ఏమి కూడా ఉండదు. మీరు దైవంతో ప్రార్థించండి, ఓ దైవమా నాకు మంచి సంతానాన్ని, శీలవంతుడైనటువంటి సంతానాన్ని ప్రసాదించు, అతను దైవభీతి పడే ఉండి మరి నలుగురికి మంచి చేసే సంతానాన్ని ప్రసాదించు అని చెప్పేసి ప్రార్థిస్తూ ఉండండి. మహాప్రవక్త వారు తెలియజేశారు, అద్దువా హువల్ ఇబాదా అన్నారు. అంటే ప్రార్థన అనేది దైవం యొక్క ఆరాధనతో సమానము, దైవాన్ని ఆరాధించడమే ప్రార్థన అనేది. కాబట్టి తనను ఎప్పుడైతే దాసులు దైవాన్ని ప్రార్థిస్తుంటారో, మహాశైలు ఇక్కడ ఒక విషయం నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, ప్రార్థన ఆ దైవానికి మాత్రమే చేయాలి సుమా, ఆయన పేరుతోటి ఇతరులకు ఎవరికి కూడా అందులో భాగస్వామ్యం ఇవ్వకూడదు. సృష్టి ప్రభు ఒక్కడే, మనం అనేక ఎపిసోడ్స్లో మనం తెలుసుకున్నాం, ముస్లింలకు కానివ్వండి, క్రైస్తవులకు కానివ్వండి, హిందువులకు కానివ్వండి, సిక్కులకు కానివ్వండి, పార్సీలకు కానివ్వండి, ప్రపంచంలో ఎవరికైనా దైవం అనేవాడు ఒక్కడే. ఆ సృష్టి ప్రభు ఆయనకు మాత్రమే మనం ప్రార్థన చేయాలి, ఆయనకు మాత్రమే మనం సమర్పణ చేసుకుని మనం ఏదైనా కావాలి అంటే ఆయనను మాత్రమే మనం అడగాలి. మధ్యవర్తుల ప్రమేయం ఏమి కూడా అవసరం లేదు, ఆయన నేరుగా పిలుస్తున్నాడు. సృష్టి ప్రభు ఖురాన్లో తెలియజేస్తున్న ఒక సందర్భంలో, ఓ ప్రవక్త నా దాసుడు నన్ను ఎక్కడ ఉన్నాడు అని అడుగుతారు, చెప్పండి, ఇన్ని ఖరీబు ముజీబు దావుతు ఇజాద అని, నేను వాళ్ళకు అత్యంత దగ్గరలో ఉన్నాను, కంఠనాళం కంటే కూడా దగ్గరలో ఉన్నాను, పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు అతని పిలుపుని వింటాను, సమాధానం కూడా పలుకుతాను అని చెప్పేసి దైవం తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము నేరుగా ఆ సృష్టి ప్రభువును మాత్రమే వేడుకోవాలి. మరి ఏమని వేడుకోవాలి, ఒక మంచి సంతానాన్ని ప్రసాదించు,
దైవభీతితో కూడినటువంటి సంతానాన్ని ప్రసాదించని చెప్పేసి వేడుకోండి అని చెప్పేసి ఆ సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత సంతానం కలుగుతుంది. మరి లేదండి నేను మగపిల్లవాడు అనుకున్నాను, ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి మొహం ఆ విధంగా పెట్టుకోవడము మనం చూస్తూనే ఉంటాం. మహాశిలారా దైవం తెలియజేస్తున్నాడు, ఆయన తాను తలచిన వారికి మగబిడ్డను ప్రసాదిస్తాడు, తాను తలచిన వారికి ఆడబిడ్డను ప్రసాదిస్తాడు, తాను తలచిన వారికి మగబిడ్డ ఆడబిడ్డ ఇద్దరిని ప్రసాదిస్తాడు, తాను తలచిన వారికి ఏమి కూడా ప్రసాదించడు. ఎందుకంటే బిడ్డలు పరీక్షే, బిడ్డలు లేకపోవడం కూడా పరీక్షే. మనం ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా తన స్థాయి మేర పరీక్షలను ఎదుర్కోవడానికి ఇక్కడికి వచ్చాము మహాశిలారా. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా గమనిస్తూ ఉండాలి, ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. కాబట్టి కలిమి పరీక్షే, లేమి పరీక్షే, సంతానము పరీక్షే, సంతానము లేకపోవడము పరీక్షే. సంతానం కలిగినట్లయితే వాళ్ళకు సరైనటువంటి తరపిది ఇస్తున్నామా లేదా, వాళ్ళని ఏ విధంగా మనము సరైన వ్యక్తిగా మలుస్తున్నాము, ఇది కూడా మనకు పరీక్షే. సంతానం లేకపోతే వాళ్ళు దైవంతో ఫిర్యాదు చేస్తున్నారా, నిందిస్తున్నారా, మా జీవితాలు ఈ విధంగా ఎందుకు చేశావు అని చెప్పేసి నిందిస్తున్నారా లేక సహనం వహిస్తున్నారా, ఇది కూడా వాళ్ళకు పరీక్షే. ఈ విధంగా మహాశిలారా మనం అందరం పరీక్షా హాల్లో ఉన్నాము, పరీక్షలు ఎదుర్కొంటూ ఉన్నాము. మరి దైవం తెలియజేస్తున్నాడు కాబట్టి ఆయన తాను తెలిసిన వారికి బిడ్డను ప్రసాదించడు, అది కూడా పరీక్షే. కాబట్టి సహనాన్ని వహిస్తూ ఉండండి అంటున్నాడు. ఇంకా మనకు సైన్స్ చెప్పినటువంటి విషయం ఏమిటంటే, సహజంగా భర్త ఆడబిడ్డ పుట్టితే భార్యను నిందిస్తూ ఉంటాడు, నాకు బిడ్డను మగబిడ్డను ఇవ్వలేదు ఆడబిడ్డను ఇచ్చావని చెప్పేసి. కానీ ఒక సంగతి తెలుసండి, అదేంటంటే మగవానిలో ఎక్స్ వై అనే రెండు క్రోమోజోములు ఉంటాయి, స్త్రీలలో ఎక్స్ అనే క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది. ఇతని ఎక్స్ క్రోమోజోము ఆమె ఎక్స్ క్రోమోజోము కలిసినట్లయితే ఆడబిడ్డ పుడుతుంది, ఇతని వై క్రోమోజోము ఆమె ఎక్స్ క్రోమోజోము కలిసినట్లయితే మగబిడ్డ పుడతాడు. అంటే మగబిడ్డో ఆడబిడ్డో నిర్ణయించే క్రోమోజోములు మగవానిలోనే ఉన్నాయి కానీ స్త్రీలలో లేవు. కాబట్టి ఆడబిడ్డ మగబిడ్డ అనేది మహాశిలారా మగవాని చేతిలో ఉంటుంది. కాబట్టి అక్కడ ఆడబిడ్డ పుట్టిందంటే కారణం మగవాడై ఉంటాడు. ఈ సంగతి అతనికి తెలీదు, భార్య నిందిస్తూ ఉంటాడు, నాకు ఆడబిడ్డల్ని ఇస్తున్నావు మగబిడ్డను ఇవ్వట్లేదు నువ్వు అని చెప్పేసి. ఈ విధంగా మహాశిలారా దైవ ప్రవక్త సందర్భంలో తెలియజేశారు, బిడ్డ ఆడబిడ్డ పుట్టినప్పుడు అతను ఏమి కూడా వివక్షత చూపించకుండా, మగబిడ్డలు ఆడబిడ్డలను వివక్షత చూపించకుండా మగబిడ్డలతో సమానంగా చదువు విద్యాబుద్ధులు నేర్పించి మరి ఒక ఇంటిలో అప్పగించినట్లయితే, అంటే పెళ్లి చేసి పంపించినట్లయితే ఆ బిడ్డలు అతనికి నరకానికి అడ్డుకట్టలుగా మారుతారు, నరకం వైపు వెళ్ళకుండా అడ్డుకుంటారని చెప్పేసి మహాప్రవక్త తెలియజేయడం జరిగింది. ఆడబిడ్డల కారణంగా ఒక వ్యక్తి స్వర్గాన్ని పొందుతాడు దైవ ప్రవక్త తెలియజేశారు. ఏ వ్యక్తి వద్దనైతే ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఆడబిడ్డలు ఉండి సహనాన్ని వహిస్తూ వాళ్లకు మంచి ఆలనా పాలన మంచి విద్యాబుద్ధులు నేర్పించినట్లయితే మహాశిలారా ఆ బిడ్డలు అతన్ని స్వర్గంలోనికి తీసుకుని వెళ్తారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకొక సందర్భంలో కారుణ్యమూర్తి మహాప్రవక్త తెలియజేశారు, ఒక తండ్రి తన బిడ్డకు ఇచ్చే ఉత్తమమైనటువంటి బహుమతి ఏదైనా ఉన్నది అంటే అది మంచి విద్యాబుద్ధులు, మంచి ఆధ్యాత్మికత, నైతిక విలువలే అన్నారు. సహజంగా తండ్రి ప్రస్తుతం మన సమాజంలో మన ఈ ప్రపంచం యొక్క పోకడను మనం చూసినట్లయితే బిడ్డ మంచి ఉద్యోగాన్ని సంపాదించాలి లేకపోతే విదేశాలకు వెళ్ళాలి, అది అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని తన సర్వాన్ని కూడా ధారపోసి ఆ విధమైనటువంటి ఏదో విధంగా అతనికి ఒక మంచి చేయాలనే తండ్రి ప్రయత్నం చేస్తున్నాడు ఈ రోజుల్లో. కానీ దైవ ప్రవక్త తెలియజేసిన విషయం ఏమిటంటే, ఒక తండ్రి తన బిడ్డకు ఇచ్చే ఉత్తమ బహుమతి ఏదైనా ఉన్నది అంటే ఇది కాదు. అసలైన బహుమతి ఏమిటంటే ఆ బిడ్డకు నైతికమైనటువంటి విద్యాబోధన, మంచి విద్యాబుద్ధులు, నైతిక ప్రవర్తన ఇది అన్నారు మహాశిలారా. ఇంకా ఎప్పుడైతే బిడ్డ పుట్టడం జరుగుతుందో మహాశిలారా దైవ ప్రవక్త తెలియజేశారు, అతని కుడి చేవిలో మీరు అజాన్ ఇవ్వండి అన్నారు. అజాన్ అంటే మీ అందరికీ కూడా తెలుసు, కొన్ని వచనాలు ఉంటాయి మస్జిద్లో ప్రతి నమాజుకు పూర్వం ముందు ఒక పిలుపు వినబడుతుంది, అదేమిటంటే అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అని. అంటే దైవమే గొప్పవాడు, ఆయన ఒక్కడు మాత్రమే గొప్పవాడు, మీరు సాఫల్యం వైపునకు రండి, మీరు ప్రార్థన వైపునకు రండి అని చెప్పేసి ఒక పిలుపు వినబడుతుంది. ఆ పిలుపుని మీరు బిడ్డ మొట్టమొదటి బిడ్డను చూసినప్పుడు వెంటనే కుడి చేవిలో ఆ పలుకులు పలకండి, అతనికి దైవం పట్ల నీ దైవం ఒక్కడే ఆయన మాత్రమే గొప్పవాడు అన్న ఆ మాటలు అతన్ని మొట్టమొదటి వింటాడు ప్రపంచంలో. అతని తల్లి గర్భం నుండి బయటపడగానే ఈ బాహ్య ప్రపంచంలోనికి రాగానే అతను వినవలసినటువంటి మొట్టమొదటి మాట దైవానికి సంబంధించినటువంటి మాట అని చెప్పేసి ఆయన దైవ ప్రవక్త తెలియజేశారు. కుడి చెవిలో మీరు అజాన్ ఇవ్వండి అని చెప్పేసి, ఇంకా ఎడమ చెవిలో మీరు అకామత్ అంటే నమాజుకు ముందు ఒక పిలుపు రండి నమాజ్కి వెళ్ళయింది మీరందరూ కూడా రండి అని చెప్పేసి ఒక పిలుపు ఉంటుంది, ఆ పిలుపును మీరు ఆ బిడ్డ యొక్క చెవిలో ఆ పలకండి ఆ పలుకులు అని చెప్పేసి మహాప్రవక్త వారు తెలియజేయడం జరిగింది. ఇంకా బిడ్డ యొక్క పాలు పట్టే హక్కును గురించి దైవ ప్రవక్త తెలియజేశారు,
అంతిమ దైవగ్రంథం ఖురాన్లో సృష్టి ప్రభు తెలియజేస్తున్నాడు, 2.5 సంవత్సరాల పాటు ఆ బిడ్డకు పాలు పట్టడం అనేది బిడ్డ యొక్క హక్కుగా దైవం తెలియజేస్తున్నాడు. కాబట్టి ఒక బిడ్డకు 2.5 సంవత్సరాల పాటు తల్లి అంటే 30 నెలల పాటు పాలు పట్టడం ఆ బిడ్డ యొక్క హక్కు. కానీ ప్రస్తుత సమాజం మనం చూస్తున్నాము, తన అందం పాడైపోతుందనో లేకపోతే సరైనటువంటి శక్తి లేకనో ఏం చేస్తుందండి, ఆ తల్లి చిన్నతనం నుండే పోత పాలు అలవాటు చేస్తుంది బిడ్డకు. మరి మనం చూస్తాము 20-30 సంవత్సరాల క్రితము తల్లి పాలు తాగి పెరిగినటువంటి బిడ్డలు ఎంత ఆరోగ్యంగా ఉంటారో మనం చూస్తూనే ఉంటాము. ఇప్పుడు చిన్న రొంపకు తట్టుకోలేకపోతున్నారు, చిన్న దగ్గుకు తట్టుకోలేకపోతున్నారు, వ్యాధి నిరోధక శక్తి ఏమి కూడా ఉండడం లేదు. దీనికి కారణం ఏమిటంటే ఈ విధంగా తల్లి నుండి ఆ రావాల్సినటువంటి పోషక పదార్థాలతో కూడినటువంటి ఆ బలవర్ధక ఆహారం అతనికి అందకుండా పోతుంది. ఈ విధంగా ఆ బిడ్డకు పాలు పట్టడం అనేది, 2.5 సంవత్సరాలు పట్టడం అనేది ఆ బిడ్డ యొక్క హక్కు. ఆ హక్కును మనము కాలా రాయకూడదు. రేపు దైవం ప్రశ్నిస్తాడు, 2.5 సంవత్సరాల పాటు నీవు నీ బిడ్డను పాలు పట్టాలి, కానీ నువ్వు 2 నెలలకే పోతపాలు మొదలుపెట్టేశావు ఎందుకు అని చెప్పేసి దైవం ప్రశ్నిస్తాడు. కాబట్టి మహాశైలరా, మనము దైవ ప్రవక్త తెలియజేశారు, తల్లి తన బిడ్డకు పాలు పడుతున్నప్పుడు ఏదో బరువును లేకపోతే బాధ్యతను తీర్చుకుంటున్నట్టుగా పాలు పట్టకండి, ఆనందంతో ప్రేమతోటి అనురాగంతో ఆప్యాయతోటి పాలు పట్టండి అని చెప్పేసి దైవ ప్రవక్త తెలియజేశారు. వాస్తవానికి తల్లి తన బిడ్డకు పాలు పడుతున్నప్పుడు చాలా ఆనందంతో పడుతుందండి, అది వేరే విషయము. అయితే కొంతమంది ఉండవచ్చు, టైం అయిపోతుందనో లేకపోతే ఇంకొకటనో ఏదో బాధ్యత తీర్చుకోవాలి, బరువు తీర్చుకోవాలి అని చెప్పేసి పాలు పట్టడం అనేది అది ఎంత మాత్రం కూడా చేయకూడనటువంటి పని అని చెప్పేసి దైవ ప్రవక్త తెలియజేశారు. బిడ్డకు మాటలు మరి వస్తున్నప్పుడు ప్రధానంగా దైవానికి సంబంధించినటువంటి మాటలు, ఇంకా మంచి మాటలు మీరు నేర్పండి అని చెప్పేసి దైవ ప్రవక్త తెలియజేశారు. మరి అంతేకాదు, మరి బిడ్డలను ప్రేమించడము, మరి అది వాళ్ళతోటి ఒక బలమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉండడము అది చాలా ప్రధానమైనటువంటి విషయం. ఈ రోజున ప్రపంచంలో జరిగే విషయం ఏమిటంటే మహాశైలరా, ఏ విధంగా తండ్రి భావిస్తున్నాడు అంటే బిడ్డను పుట్టించాను, నా బాధ్యత వీళ్ళకు సరైన విధంగా విద్యాబుద్ధులు నేర్పించాలి, లేకపోతే మంచి చదువు చెప్పించాలి, లేకపోతే ఉద్యోగం సరిగ్గా రాదు అని చెప్పేసి తన బాధ్యతగా అతను ఫీల్ అవుతుంటాడు. ఇంకో కొంతమంది అయితే వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళు మమ్మల్ని ఏదైనా చూస్తారా ఏమిటి అని చెప్పేసి ఇంకో కొంతమంది భావన కలిగి ఉంటుంటారు. మహాశైలరా, దైవం ఇక్కడ తెలియజేసే విషయం ఏమిటంటే మీరు వాళ్ళను అమితంగా ప్రేమించండి, అదే ప్రేమను వాళ్ళ నుండి మీరు పొందుతారు. ఈ విధంగా కండిషనల్గా మీరు ప్రేమించినట్లయితే వీడు నేను ఇప్పుడు బాగా చూస్తే పెరిగి పెద్ద అయిన తర్వాత నన్ను బాగా చూస్తాడు, ఈ విధమైనటువంటి కండిషన్ తోటి మీరు ఎంత మాత్రం కూడా ప్రేమించకండి. కాబట్టి అన్కండిషనల్ లవ్, మీరు మనస్ఫూర్తిగా బిడ్డను ఎప్పుడైతే ప్రేమిస్తారో నిస్సందేహంగా బిడ్డ కూడా మిమ్మల్ని అదేవిధంగా ప్రేమిస్తాడని చెప్పేసి మహాప్రవక్త తెలియజేయడం జరిగింది. ఒక సందర్భంలో దైవ ప్రవక్త మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన మనుమలతోటి ఆడుకుంటూ ఉన్నారు. ఆడుకుంటూ ఉన్నప్పుడు ఇంకొక శిష్యుడు వచ్చి, ఓ ప్రవక్త మీరేమిటి చిన్నపిల్లల మాదిరిగా ఈ విధంగా బిడ్డలతో ఆడుకుంటున్నారు, నాకు 10 మంది బిడ్డలు ఉన్నారు, నేను ఇప్పుడు కూడా ఆడుకోను అనగానే దైవ ప్రవక్త తెలియజేశారు, నీ మనసు నుండి దైవము కారుణ్యాన్ని తీసివేసినట్లయితే నేనేం చేసేది అని చెప్పేసి దైవ ప్రవక్త తెలియజేశారు. ఈ విధంగా బిడ్డల పట్ల ప్రేమ అనేది మహాశైలరా దైవం మనకి ఇచ్చినటువంటి కారుణ్యము, ఆ దైవ కారుణ్యం కారణంగానే మనకు ఆ బిడ్డలు కలిగారు, ఈ విషయాన్ని మనం గమనించాలి. మరి ఇంకొక విషయం ఏమిటంటే మహాశైలరా, పొరపాటున కూడా అబద్ధం అనేది వాళ్ళకి ఎంత మాత్రం కూడా నేర్పకూడదు చిన్నతనం నుండి కూడా. ఇంట్లో ఉండి లేనని చెప్పించడము లేకపోతే ఇంకోటి ఏదైనా అబద్ధం చెప్పించడము ఇది ఎంత మాత్రం కూడా చేయకూడదు. ఒక సందర్భంలో ఒక తల్లి తన బిడ్డతో ఆడుకుంటూ మారం చేస్తుంది, ఆ బిడ్డ అన్నం తినకుండా దూరంగా వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ తల్లి అంది, నువ్వు ఈ ముద్ద తిన్నావంటే నేను నీకు ఇది ఇస్తానని చెప్పేసి గుప్పెట్లో ఏదో ఒక వస్తువు పెట్టుకుని ఆశ చూపుతుంది. ఆ బిడ్డ ఆశ చుట్టూ వచ్చింది. అప్పుడు దైవ ప్రవక్త తెలియజేశారు, నీవు ఏమి ఇద్దాం అనుకున్నావు ఆ బిడ్డకు అనగానే, ఓ ప్రవక్త ఇదిగోండి నేను ఈ ఖర్జూరం ఇద్దాం అనుకున్నానని చెప్పేసి ఆ గుప్పిట్టు తీసి చూపించింది. సరే నీవు ఒకవేళ ఏమి ఇవ్వకుండా ఇస్తాను అని చెప్పేసి ఆ బిడ్డను పిలిచినట్లయితే నీవు ఒక అబద్ధాన్ని పలికిన దాని అయిపోదువు, ఆ బిడ్డ మనసులో అది చాలా ప్రగాఢమైనటువంటి ప్రభావం చూపించేది అని దైవ ప్రవక్త తెలియజేయడం జరిగింది. కాబట్టి చిన్నతనం నుండి పొరపాటుగా కూడా లేకపోతే వేళాకోళంగా ఎప్పుడు కూడా అబద్ధం అనేది వాళ్ళకి ఎంత మాత్రం కూడా నేర్పకూడదు, వాళ్ళ ముందు ఎంత మాత్రం కూడా చెప్పకూడదు. అంటే వాళ్ళ ముందు చెప్పకూడదు అని వెనకాల చెప్పొచ్చని కాదు అర్థం, ఆ అబద్ధం అనే జోలికే మనిషి వెళ్ళకూడదు. ఎందుకంటే అబద్ధం అనేది మహాశైలరా శైతాను ఆశ్రయాన్ని తీసుకున్నట్టు మనం,
వాడి సహాయాన్ని మనం తీసుకున్నట్లు. దైవాన్ని విడిచిపెట్టి, సత్యం అనేది దైవం, అబద్ధం అనేది శైతాన్, దైవం యొక్క సహాయాన్ని మనం విడిచిపెట్టి శైతాన్ యొక్క సహాయాన్ని తీసుకున్నట్లు, వాస్తవానికి అబద్ధంతో ఆ పని అక్కడికి అయిపోతుంది, కానీ ఆ అబద్ధం ఇంకొక అబద్ధానికి దారితీస్తుంది, ఆ అబద్ధం ఇంకొక అబద్ధానికి దారితీస్తుంది. ఈ విధంగా అతని జీవితం అంతా కూడా అసత్యమయమైపోతుంది, అబద్ధాలు పుట్టయిపోతుంది అతని జీవితం అంతా కూడా. కాబట్టి చిన్నతనం నుండి కూడా మహాశైలారా మరి నా బిడ్డకు ఏమాత్రం కూడా అబద్ధాన్ని నేర్పకూడదు. ఇంకా శిక్షణలో తల్లి పాత్ర ఏ విధమైనటువంటి పాత్ర, ఈ విషయాన్ని మనము కొంచెం చూడడానికి ప్రయత్నం చేద్దాము. మహాశైలారా, బిడ్డకు ఎక్కువగా శిక్షణ ఇచ్చే అవకాశము తల్లికి మాత్రమే దక్కుతుంది. ఇది ఇందాక మనం చెప్పుకున్నాం, తల్లి ఒడే తొలిబడి అని చెప్పేసి దైవ ప్రవక్త కూడా మరి నడవడం జరిగింది. కాబట్టి తల్లి వద్ద ఎక్కువగా సమయాన్ని గడుపుతాడు కాబట్టి బిడ్డ, ఆ బిడ్డకు తల్లి చాలా ఎక్కువగా తరిపిదినిచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఆమె తరిపిదిని ఇవ్వాలంటే స్వయంగా తను తెలుసుకుని ఉండాలి కదా. ఈ విషయాన్ని గమనించాలి, తను అమలు చేయకుండా బిడ్డకు నేర్పినట్లయితే పెరిగిన తర్వాత ఆ బిడ్డ నువ్వు చేస్తున్నావేంటి నాకు చెప్తున్నావు అని చెప్పేసి ఆ బిడ్డ మనకు వ్యతిరేకంగా చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి మహాశైలారా, ప్రధానంగా తల్లి తను ఏదైతే బోధిస్తూ ఉంటుందో అది స్వయంగా ముందు ఆచరిస్తూ ఉండాలి. ఆచరిస్తూ చెప్తున్నప్పుడు అది ఎక్కువగా ప్రగాఢమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. మహాశైలారా, ఇప్పుడు మనం చాలామందిని చూస్తుంటాం, చెప్పడానికైతే అనేక మాటలు చెప్తుంటారు, చాలా నీతి మాటలు చెప్తుంటారు, కానీ వ్యక్తిగతమైనటువంటి విషయంకి వచ్చేసరికి, ఆచరణకు వచ్చేసరికి మాత్రము అది ఆచరణలో కనబడదు. ఇటువంటి ఆచరణ లేనటువంటి మాటల వలన మహాశైలారా మీరు గంటలు చెప్పండి, ఏ విధమైనటువంటి ప్రభావం ఉండదు. కానీ చెప్పిన మాట ఒక 10 చెప్పినా ఒక్క ఆచరణ అతనిలో కనిపించినట్లయితే ఆ మాట యొక్క ప్రభావం, అతను చెప్పే మాట యొక్క ప్రభావం గుండెల్లోకి దూసుకుపోతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరణ చేస్తూ మనం ఎవరికైనా ఏదైనా చెప్పినప్పుడు అది అతని యొక్క హృదయంలో స్థానం సంపాదించుకుంటుంది. మరి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, తల్లి ఒక టీచర్ పాత్రను వహించవలసి ఉంటుంది. మరి మనము పెద్ద పెద్ద మహాపురుషుల యొక్క జీవితాలను మనం గమనించినట్లయితే ఆ తల్లి వాళ్లకు చిన్నతన నుండి నేర్పినటువంటి ఆ విద్యాబుద్ధులు, మరి ఆ శిక్షణ కారణంగానే వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై సమాజాన్ని ఎంతో ఉపయోగపడే విధంగా వాళ్ళు మారారు. మనము ప్రతి వ్యక్తి యొక్క, మహాపురుషుని యొక్క జీవితాన్ని మనం చూడండి, అందులో తల్లి పాత్ర తప్పనిసరిగా మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి మహాశైలారా, తల్లి పాత్ర చాలా చాలా ప్రధానమైనటువంటి పాత్ర. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా గమనిస్తూ ఉండాలి. కాబట్టి ఆ తల్లి తన బిడ్డకు నేర్పడానికి ముందు ఆమె స్వయంగా అన్నీ కూడా తెలుసుకుని ఉండాలి. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇక తండ్రి పాత్ర ఎంతవరకు ఉంటుంది? వాస్తవానికి తండ్రి ఆ బిడ్డ ఆలనాపాలన చూడడం కోసం, అవసరమైనటువంటి డబ్బు సంపాదించడం కోసము అతను బయట తిరుగుతూ ఉంటాడు, ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేస్తూ ఉంటాడు. అయితే తండ్రి ఎంతవరకు బాధ్యుడు అంటే, బిడ్డ సరైనటువంటి తర్పీదును పొందుతున్నాడా లేదా అనేది అతను గమనించవలసి ఉంటుంది. తల్లి సరైనటువంటి శిక్షణ ఇస్తుందా లేదా, ఇతను ఎగ్జామినర్, ఈ విధంగా పర్యవేక్షణ చేయవలసి ఉంటుంది. అలాగే మహాశైలారా, ఇక స్కూళ్ళ పాత్ర వరకు వచ్చినట్లయితే, మరి తల్లిదండ్రులు కూడా ఆ బిడ్డకు మంచి ఎడ్యుకేషన్, మంచి విద్య ఎక్కడ లభిస్తుందో చూడాలి. తప్పనిసరిగా ప్రాపంచిక విద్య అనేది తప్పనిసరిగా కావాలి. కానీ అట్ ద సేమ్ టైం, అదే సమయంలో నైతిక విలువలు బోధించే స్కూళ్ళు ఎక్కడ ఉన్నాయి? దైవం గురించి, దైవభీతి గురించి ఈ విధంగా ఒక మంచి మంచి విషయాలను బోధించే స్కూళ్ళు ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి ఆరా తీసి అటువంటి స్కూళ్ళలో జాయిన్ చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇది మనం ఎప్పుడు, మనము ఏదైనా చేయనటువంటి పని ఏదైనా ఉన్నది అంటే ఇదే, ఎన్ని ర్యాంకులు వచ్చాయి, ఎంతమంది పాస్ అయ్యారు, ఇదే ఆలోచిస్తాము తప్పించి కనీసము రోజులో ఒక గంట పూటైనా లేకపోతే ఒక అరగంట పూటైనా ఒక మంచి విద్యాబోధన, నైతిక విద్యాబోధన చేసే ఒక పీరియడ్స్ ఏమైనా ఉన్నాయా అని ఎప్పుడైనా మనం ఆరాధిస్తామా? ఎప్పుడైనా ఏమంటే మీ స్కూల్లో ఈ విధంగా మంచి మోరల్ వాల్యూస్ బోధించే పీరియడ్ ఏదైనా ఉన్నదని ఎప్పుడైనా అడుగుతామా? ఒకసారి గుండెల మీద చేయి వేసుకుని పరిశీలన చేసుకోండి, ప్రశ్న వేసుకోండి. మహాశైలారా, ఒక ఉదాహరణకు, ఒక 25 ఏళ్ల క్రితం నా చిన్నతనంలో నేను చదువుకునే రోజుల్లో మహాశైలారా, ఇంకా ముందు కూడా మోరల్ వాల్యూస్ అనే ఒక పీరియడ్ ఉండేది, ఇంకా నైతిక విలువలు అని చెప్పేసి ఒక పీరియడ్ ఉండేది. ఆ పీరియడ్లో మాస్టర్ గారు వచ్చి నీతి కథలు బోధించేవారు, మంచి మంచి విషయాలు బోధించేవారు. ఈ విధంగా ఆ మంచి మంచి విషయాలు బోధించిన కారణంగానే కావచ్చేమో ఈ విధంగా మీ ముందు నేను కూర్చుని 4 మాటలు చెప్పే అదృష్టాన్ని దైవం నాకు ప్రసాదించాడు. ఈ విధంగా మహాశైలారా, చిన్నతనం నుండి కూడా మనం ఏదైతే వాళ్ళకి ఇస్తామో అదే ఫలితాన్ని మనం పొందుతాము. కాబట్టి మనము మంచి విద్యాబోధన ఎక్కడ దొరుకుతుంది, ర్యాంకులు బాగా వస్తున్నాయి, వీటితో పాటు నైతిక విద్యాబోధన కూడా ఉన్నదా లేదా మనం పరిశీలన. ప్రతి తల్లిదండ్రి కూడా అడిగారనుకోండి,
ఆ స్కూల్ వాళ్ళు తప్పనిసరిగా ఒక పీరియడ్ అనేది పెడతారు. అమ్మో ప్రతి తల్లిదండ్రులు కూడా అడుగుతున్నారు మనం ఒక పీరియడ్ మంచి విద్యాబోధన పెట్టించాలని చెప్పేసి. ఈ విధంగా మంచిని ఎవరైతే బోధిస్తుంటారో వాళ్ళ చేత మంచి మాటలు నాలుగు మంచి మాటలు చెప్పించే ప్రయత్నం చేద్దురేమో, కానీ తల్లిదండ్రులు ఎప్పుడైనా ఆ మాట అంటారా? ఎప్పుడు కూడా అనరు. మరి వాళ్ళ ఆనంది వీళ్ళు ఎందుకు చేస్తారు? ఈ విధంగా మహాశైలారా, ఈ విధంగా ఒకరి తప్పున ఒకరు ఒకరి మీదగా వేసుకోవడం తప్పించి ఇక్కడ మనం సాధించేది ఏది కూడా ఉండదు. కాబట్టి స్కూళ్ళని ఎంచుకోవడంలోనే మనం ముందు చాలా ఎక్కువగా బాధ్యత వహించాలి. సరైనటువంటి స్కూళ్ళు, మంచి విద్యాబోధన, ధార్మిక విద్యాబోధన అలాగే ప్రాపంచిక విద్యాబోధన రెండు కూడా చేసే స్కూళ్ళు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి ముందు మనం పరిశీలన చేయాలి. దైవం యొక్క కారుణ్యంతో మన రాజమండ్రిలో కూడా అనేక నైతిక బోధన చేసే విద్యాలయాలు ఉన్నాయి. మరి వీటిని అలాగే ప్రాపంచిక విద్యతో పాటు నైతిక విద్యాబోధన చేసే విద్యాలయాలు కూడా మనకు కొద్దిగా కనబడుతుంటాయి. ముస్లిం సోదరుల యొక్క ఆధ్వర్యంలో నడిచే చాలా స్కూళ్ళలో ఈ విధంగా కొంతసేపు ధార్మిక విద్యాబోధన, మరి కొంతసేపు ఈ విధంగా ప్రాపంచిక విద్య, ఇదంతా కూడా నేర్పే స్కూళ్ళు చాలా మటుకు మనం చూస్తూనే ఉంటాం. మహాశైలారా, ఇంకా తల్లిదండ్రులు గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే స్నేహితుల విషయాన్ని గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే ఒక పెద్ద మనిషి అన్నాడు, నీ స్నేహితుడు ఎలాంటి వాడు చెప్పు, నీవు ఎలాంటి వాడు నేను చెప్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఒక సందర్భంలో తెలియజేశారు, ప్రతి వ్యక్తి కూడా తన స్నేహితుని యొక్క ధర్మాన్ని అతని అలవాట్లను అనుసరిస్తూ ఉంటాడు. కాబట్టి అతను సరైనటువంటి స్నేహితుని ఎన్నుకోవాలి. మన తల్లిదండ్రులు కూడా గమనిస్తూ ఉండాలి వీడి ఫ్రెండ్స్ ఎలాంటి వారు. మన బిడ్డ మంచివాడే ఉండొచ్చు, చాలా మన వద్ద చాలా బాగా ఉండవచ్చు, కానీ అతని స్నేహితులు మంచివాళ్ళే ఉండకపోవచ్చు కదా, అతను పాడు చేసే వాళ్ళు అయ్యి ఉండొచ్చు కదా. కాబట్టి మహాశైలారా, బిడ్డ యొక్క స్నేహితులు ఎలాంటి వాళ్ళు అనేది కూడా ముందు మనం ఆలోచన చేయాలి. దైవ ప్రవృత్తి తెలియజేశారు, మనకు ఒక సామెత కూడా ఉంటుంది, 6 నెలలు సావాసం చేస్తే వాడు వీడయ్యాడు అని చెప్పేసి. కాబట్టి మనిషి మారిపోవడానికి సరిపోతుంది ఆ సమయం. మరి మన బిడ్డలు హాస్టల్లో సంవత్సరాల తరబడి ఉంటుంటారు. అటువంటి సందర్భంలో మనము వాళ్ళను ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేసే అవకాశం ఉండదు. అటువంటి సందర్భంలో అతని చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు ఎలాంటి వారు, వాతావరణం ఎలాంటిది, కనీసం దీని పట్ల మనం ఆలోచన చేయాలి. కాబట్టి మహాశైలారా, బిడ్డ ఎవరితో స్నేహం చేస్తున్నాడు, ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేస్తున్నాడు, అతని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇది కూడా మనం తప్పనిసరిగా గమనించాలి. దైవ ప్రవృత్తి తెలియజేశారు, మంచి వ్యక్తితో స్నేహం ఎలాంటిదంటే కస్తూరి అమ్మేవానితోటి స్నేహం చేసినట్లే అన్నారు. కస్తూరి అంటే మంచి సెంట్ అనుకోండి. సెంటు కస్తూరి అమ్మేవానితో పక్కన మనం కూర్చున్నాం అనుకోండి, మనం సెంటు ఏమి కొనకపోయినప్పటికీ కూడా ఆ సువాసన మనకు కొంచెం అబ్బుతూ ఉంటుంది. అదేవిధంగా చెడు వ్యక్తితో స్నేహం ఎలాంటిదంటే నిప్పును కాల్చి కుమ్మరు ఉంటాడు, నిప్పును కాల్చి వస్తువులు తయారు చేస్తుంటాడు. అతని పక్కన మనం కూర్చున్నాం అనుకోండి, ఆ సెగ అంటుకుంటూ ఉంటుంది, ఆ మసి కూడా అంటుకుంటూ ఉంటుంది. ఈ విధంగా చెడ్డ వ్యక్తులతోటి స్నేహము మనము అందులో ఉండనప్పటికీ కూడా కొంతకాలానికి ఎంతో కొంతగా మనకు అబ్బుతూ ఉంటాయి. మహాశైలారా, అందుకనే దైవ ప్రవక్త తెలియజేశారు, స్నేహాన్ని గురించి బాగా అతని యొక్క స్నేహితులను గురించి మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేస్తున్నాడు అని చెప్పేసి దైవ ప్రవక్త తెలియజేశారు. మహాశైలారు, ఇంకా ప్రధానంగా ఈ రోజున మనం చూస్తున్నటువంటి విషయం ఏమిటంటే బిడ్డలకు సెల్ ఫోన్స్ కానివ్వండి, అలాగే మోటార్ బైక్స్ కానివ్వండి, ఈ టీవీలు, ఈ ఇంటర్నెట్లు, వీటి వలన ఈ ప్రతి తల్లిదండ్రులు భావిస్తుంటాడు ఇది మనం ఇవ్వాలా ఇవ్వకూడదు అని చెప్పేసి. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి మహాశైలారా. ప్రతి విషయంలో కూడా మంచి చెడు ఉన్నట్లే ఈ ఇంటర్నెట్, ఈ సెల్ ఫోన్స్లో కూడా మంచి చెడు రెండు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే చెడు కొంచెం ఎక్కువగా ఉన్నది మంచి కంటే. అయితే చెడు ఎక్కువగా ఉంది కదా అని చెప్పేసి దాని యొక్క మంచిని మనము తృణీకరించలేము, కాదనలేము. కాబట్టి ఎంతవరకు మనము ఫ్రీడమ్ ఇవ్వాలో వాళ్లకు అంతవరకు మనం ఇవ్వాలి. కొంచెం అజమాయిషి మాత్రం తప్పనిసరిగా చేస్తూ ఉండాలి. ఉదాహరణకు ఇంటర్నెట్ తప్పనిసరిగా కావాల్సిందే ఈ రోజుల్లో పిల్లలకు. వాళ్ళు అనేక విషయాలు ఆ ఇంటర్నెట్ ద్వారా తెలుసుకుంటూ ఉంటారు. అటువంటి సందర్భంలో మనము కాదు అంటే వారు వేరే చోటకి దొంగచాటుకు వెళ్ళి చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఇంటర్నెట్ మనం వాళ్ళకి కల్పించి ఆ కంప్యూటర్ను మన లివింగ్ రూమ్లోనే, అంటే మనము ఎక్కువగా మసలే రూమ్లోనే పెట్టడము, వాళ్ళకు సపరేట్గా ఒక గది ఇచ్చేసి ఆ గదిలో వాడు తలుపులు వేసుకుని ఏం చేస్తున్నాడో తెలియనటువంటి పరిస్థితుల్లో పెట్టకుండా మహాశైలు వాళ్ళు తప్పులు చేసే అవకాశాన్ని, ఆ వాతావరణాన్ని మనం ఎంత మాత్రం కూడా కల్పించకూడదు. ఎందుకంటే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళము మహాశైలారా, పెద్ద పెద్ద వాళ్లే మరి జారిపోతూ ఉంటారు.
అటువంటి మాయా ప్రపంచం ఇది. అలాంటిది మహాశిలార ఆ బిడ్డ అతను ఎంత నియంత్రణ ఉంచుకోగలుగుతాడు. కాబట్టి ఆ అవకాశాన్ని, ఆ తప్పును చేసే ఆ అవసరాన్ని మనం ఎంత మాత్రం కల్పించకూడదు. ఈ విధంగా మనము అతనికి ఫోన్ ఇచ్చినా కూడా ఫోన్లో ఎవరితో అతను స్నేహంతో ఉంటున్నాడు, ఎవరితో అతను చాటింగ్ చేస్తున్నాడు, ఇది కూడా మనం గమనిస్తూ ఉండాలి. అదేవిధంగా మోటార్ బైక్స్ మహాశిలార ఇది చాలా భయంకరమైనటువంటి విషయం ఇది. ఎందుకంటే మనం చాలా చూస్తుంటాము అనేక యాక్సిడెంట్లు, ఈ యవ్వనంలో ఉన్నటువంటి ఈ పిల్లలు చేసే యాక్సిడెంట్లు ఎక్కువగా కనబడుతుంటాయి. ఈ విధంగా బిడ్డ బాగుండాలి, ఆనందంగా ఉండాలి అని చెప్పేసి తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు, పెద్ద పెద్ద మోటార్ బైకులు కొనిస్తుంటారు. వీడు జీవితం పట్ల ఏ అవగాహన ఉండదు, ఏ లక్ష్యం ఉండదు, మరి తన జీవితాన్ని ఈ విధంగా పణంగా పెట్టేసి. వాస్తవానికి ఆ బిడ్డ చనిపోతాడు బాగానే ఉంటుంది, కానీ ఆ బిడ్డ యొక్క తల్లిదండ్రుల యొక్క కడుపు కొత్త ఎవరైనా తీర్చగలరా మహాశీలరా? మనం అనేక సందర్భాల్లో చూస్తుంటాం. ఈ విధంగా అతని మీదే ఆశలు పెట్టుకుని కళ్ళల్లోనే మొత్తం అంతా కూడా బిడ్డ కోసమే జీవితాన్ని గడిపే తల్లిదండ్రులను గురించి బిడ్డలు ఆలోచన చేస్తూ ఉండాలి. బిడ్డ బాగుంటేనే తల్లిదండ్రులు బాగుంటారు. ఇతను ఈ ప్రాణాన్ని తున్నప్రాయంగా ఈ యాక్సిడెంట్లో, ఈ విధంగా బైక్ పోటీల్లో మనం చాలామంది చూస్తుంటాం. ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు కూడా ఈ బైక్ రేసుల్లోనే చనిపోయారని చెప్పేసి మన పేపర్లో చదువుతుంటాం. ఈ విధంగా మహాశీలరా మన బిడ్డకు ఆ బంధం యొక్క విలువను గురించి ముందు తెలియజేస్తూ ఉండాలి. తల్లిదండ్రులు అంటే ఎవరు? దైవ ప్రవక్త తెలియజేశారు. ఇస్లాం ఏం చెప్తుందంటే తల్లి పాదాల కింద స్వర్గం ఉన్నది అని చెప్తుంది. తండ్రి స్వర్గపు ద్వారాల్లో ఒక ద్వారం లాంటి వాడు అని చెప్పేసి ఇస్లాం చెప్తుంది. మహాశీలరా ఒక వ్యక్తి దైవ ప్రవక్త వద్దకు వస్తాడు, ఓ ప్రవక్త నేను నా తల్లిని మరి నా భుజాల మీద ఎక్కించుకుని కాబగ్రహం చుట్టూ ప్రదక్షిణాలు చేశాను అని ఆనందంతో చెప్తూ నేను నా తల్లి యొక్క బాధ్యత నిర్వర్తించేశాను కదా అనగానే దైవ ప్రవక్త ఇలా చూసి, నీవు నీ తల్లి నిన్ను కన్నప్పుడు అనుభవించినటువంటి ప్రసవ వేదనలో ఒక్క నొప్పికి కూడా ఇది సరికాదు అని చెప్పేసి దైవ ప్రవక్త తెలియజేశారు. వాస్తవానికి ఈరోజున సైన్స్ చెప్తుంది మహాశీలరా, మరి ఒక 20 నుండి 30 ఎముకలు ఒకేసారి విరిగిపోతే ఎంత భయంకరమైనటువంటి నొప్పి కలుగుతుందో ఆ నొప్పిని భరించి తల్లి తన బిడ్డకు జన్మనిస్తుంది. చూడండి, ఎంతటి నొప్పిని భరించి, అంతటి నొప్పిని భరించి కూడా ఒక్కసారి తన ఆ కళ్ళతోటి తన బిడ్డను చూడగానే ఆ నొప్పి అంతా కూడా మర్చిపోతుంది. అంతటి ప్రేమమూర్తి దైవము, అంతటి కారుణ్యాన్ని, అంతటి ఆప్యాయతను ఆమె గుండెల్లో పెట్టాడు మహాశీలార. అంత అలాంటి తల్లిని, అలాంటి తండ్రిని మహాశీలార మనము ఏ విధంగా బాధ పెట్టగలం ఒకసారి మనం ఆలోచన చేయండి. ఏ విధంగా మనం వాళ్ళని కాదనగలం, ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. మన గురించి ఆలోచన చేసి మన తల్లిదండ్రులు ఉన్నారు, మనకి ఏదైనా అయితే వాళ్ళు తట్టుకోలేరు. ఈ విషయాలను అతను ప్రతి విద్యార్థి కూడా, ప్రతి స్త్రీ పురుషులు, యువకులు మనం తమ మనసులో పెట్టుకోవాలి. అలాగే ప్రేమ వివాహాలు మనం చూస్తూనే ఉంటాం. మరి ఎంతో ప్రేమతోటి పెంచినటువంటి, సకల సౌకర్యాలు కలిగించినటువంటి తల్లిదండ్రులను ఒక్క రోజు తంతుతోటి మరి ఆ బిడ్డ తల్లిదండ్రులు విడిచిపెట్టేసి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటుంది, నా తల్లిదండ్రులు నన్ను బాధ పెడుతున్నారు అని చెప్పేసి. మహాశీలార ఇది ఎక్కడనే ఒకసారి ఆలోచన చేయండి. ఎంతటి గుండె కోతను ఆ తల్లిదండ్రులు అనుభవిస్తారో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి మన స్వార్థం గురించి మనం చూసుకుని తల్లిదండ్రులు బాధ పెట్టినట్టయితే, ఒక విషయం నేను చెప్తున్నాను మహాశీలారా, తల్లిదండ్రులను బాధ పెట్టిన వాడు జీవితంలో ఎప్పుడు కూడా మరి బాగుపడడు. అతనికి అతని బిడ్డల ద్వారా తప్పనిసరిగా ఆ బాధ అనేది కలుగుతుంది. దైవ ప్రవక్త తెలియజేశారు, ఎవరైనా ఎవరికైనా ఏదైనా బాధ కలిగించినప్పుడు అతను స్వయంగా బాధ అనుభవించినంత వరకు అతనికి చావురాదని చెప్పి దైవ ప్రవక్త హెచ్చరించారు. కాబట్టి మనము మన తల్లిదండ్రులతో ఎలా వ్యవహరిస్తామో మన బిడ్డలు కూడా మనతోటి అదేవిధంగా వ్యవహరిస్తారు. కాబట్టి మహాశీలరా మరి నేను ఈ యువతి యువకులకు, ఎందుకంటే యవ్వనం అనేది చాలా అందమైనటువంటి అనుభవంగా కనబడుతూ ఉంటుంది, అంత అందంగా కనబడుతూ ఉంటుంది ఈ వయసులో. కాబట్టి మీరు తప్పనిసరిగా తల్లిదండ్రులను ఎంత మాత్రం కూడా మరి వాళ్ళను బాధ పెట్టి ఏ పని కూడా చేయకండి. వాళ్ళను బాధ పెట్టినట్లయితే మహాశీలరా మరి ప్రియమైన విద్యార్థిని, విద్యార్థులారా మీరు ఎంత మాత్రం కూడా జీవితంలో బాగుపడలేరు. కాబట్టి ఏదైనా ఉన్నట్లయితే మీరు తల్లిదండ్రులతో ఓపెన్గా మాట్లాడండి, అవసరమైతే వాళ్ళను ఒప్పించి ఏదైనా చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ వాళ్ళు కాదన్నారనుకోండి, ఆ కాదనడంలోనే మీ మంచి ఉన్నది. మీ ఆనందం కోరే, మీ సుఖం కోరే, మీ బాగు కోరే, మీ మంచి కోరే వాళ్ళు ఏదైనా చెప్తారు. మిమ్మల్ని బాధ పెట్టేసి మీ ఆనందాన్ని కాదని వాళ్ళు ఎంత మాత్రం కూడా ఆనందపడరు. కాబట్టి మరి నేను ఈ విద్యార్థిని, విద్యార్థులకు నేను ఈ విధమైనటువంటి సలహాని ఇస్తున్నాను. మహాశీలార చివరిగా నేను ఇంకొక విషయాన్ని గురించి చెప్పి నేను ముగించేస్తాను. మరి నిజంగా ఈ బిడ్డలు
నిజంగా దైవం యొక్క అనుగ్రహాలే నిస్సందేహంగా. అయితే మనం వాళ్ళకి సరైనటువంటి తరబీదును ఎప్పుడైతే ఇస్తామో నిస్సందేహంగా వాళ్ళు కూడా మంచి విధంగానే పెరుగుతారు, మారుతారు. అలా కాకుండా మనము ఏ స్కూళ్ళకు లేకపోతే మరొకళ్ళకు అప్పచెప్పేసి వాళ్ళు బాగుండాలి అని మంచి ఉద్యోగాన్ని సంపాదించాలి అంటే మంచి ఉద్యోగాన్నే సంపాదిస్తారు, కానీ సంపాదించిన తర్వాత ఏం చేస్తారు? మనలను వృద్ధాశ్రమాలకు, అనాథాశ్రమాలకు మనల్ని పంపుతుంటారు. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే చిన్నతనం నుండే సరైనటువంటి నైతిక విలువలు బోధించాలి. ఏది మంచి, ఏది చెడు, ఏది దైవము, ఏది దైవం కాదు, మన ప్రపంచం అంతమైన తర్వాత ఇంకొక జీవితం ఉన్నది, అక్కడ దైవం మనల్ని ప్రశ్నిస్తాడు, ఈ విధమైన దైవభీతి, పాపభీతి అతను కలిగించాలి. తప్పు పట్ల అతనికి ఏహే భావాన్ని కలిగించాలి. మంచిని ఇప్పుడు కూడా పెంపొందిస్తూ ఉండాలి, మంచి మంచి మాటలు చెప్తూ ఉండాలి. ఈ విధమైనటువంటి విద్యాబోధన, నైతిక విద్యా విలువలు అతనికి నేర్పినట్లయితే నిస్సందేహంగా బిడ్డ కూడా మంచిగా మారుతాడు, మంచి మనిషిగా మారుతాడు, సమాజానికి ఉపయోగపడే విధంగా మారుతాడు. నేను మనందరి దైవం అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను. చాలా విషయాలు మనము ఈ రెండు ఎపిసోడ్స్లో కూడా తెలుసుకున్నాము బిడ్డల యొక్క పెంపకాన్ని గురించి మహాశిలారా. వీటిని మనం ఆచరణలో పెట్టినట్లయితే కొద్దిగానైనా మార్పును సాధించే అవకాశం ఉంటుంది. అల్లాహ్ మనందరికీ జ్ఞానాన్ని ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దావానా అనిల్హమ్దుల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. بسم الله الرحمن الرحيم.